హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనలిటిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్తు సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ మనకి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఎస్టర్డే రిలీజ్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్. అలాట్మెంట్స్ వచ్చిన వాళ్ళు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీరు సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో సీట్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీకు వచ్చిన సీట్ కాలేజ్ సీట్ ఉండాలి అనుకుంటే కనుక మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా. సో దెన్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది డేట్స్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే సీట్స్ రాలేదో వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్లో సీట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాగే ఇంతవరకు ఫస్ట్ ఫేజ్లో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో పూర్తిగా చూద్దాము. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అయితే మనకి 21st September అంటే మనకి ఎస్టర్డే మనకి రిలీజ్ అయ్యాయి. ఇంకా ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యి అక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి మీకు 21st to 26th అనమాట. సో 26 మీకు లాస్ట్ డేట్, 26 లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం మీరు క్యాండిడేట్ లాగిన్లో మీ దోస్త్ ఐడితో లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫీజు కూడా 500 or 1000 rupees అండ్ లేదా మీకు కాలేజ్ ఫీజు మెన్షన్ చేసి ఉంటాడు. సో మీకు కాలేజ్ ఓకే కన్ఫర్మేషన్ అయ్యింది అనుకుంటేనే చేయండి. ఓకే, మీకు కాలేజెస్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ గురించి ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఓకే, అలాగే మీకు సెకండ్ ఫేజ్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫేజ్ టూ వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ చూద్దాం. ఫేజ్ టూ రిజిస్ట్రేషన్స్ వచ్చి మనకి 21/9 అంటే మనకి నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో క్లోజింగ్ డేట్ వచ్చి 25 September అనమాట. సో 25 లోపు మీరు అప్లై చేసుకోవాల్సింది. ఇంకా 4 days టైమే ఉంది. సో చాలా తక్కువ టైం ఉంది. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేయాలనుకున్నారో సెకండ్ ఫేజ్కి వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీ అయితే మనకి 200 rupees పెరిగింది అనమాట. ఇప్పుడు టోటల్గా 400 rupees రిజిస్ట్రేషన్ ఫీ. సో అది పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉంటుంది ఫేజ్ టూ. ఆల్రెడీ ఫేజ్ వన్లో చేసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ ఫీ పే చేయని అవసరం లేదు. సో ఎవరైతే కొత్తగా చేసుకున్నారో వాళ్ళు ఫేజ్ టూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు, అలాగే ఫేజ్ టూ వెబ్ ఆప్షన్స్ ఏ రోజైతే మనకి 21st స్టార్ట్ అయ్యో ఆ రోజు మనకి స్టార్ట్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా మీరు వెంటనే పెట్టేసుకోవాలన్నమాట. సో 26 September మనకి లాస్ట్ డేట్. సో ఇది కూడా మనకి టైం 4 days 5 days ఉన్నాయి. సో 26 లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మాత్రం 25 లోపు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎప్పుడు అంటే మీకు ఎన్సీసీ క్యాప్ వాళ్ళకి 25th మీకు జరుగుతుంది వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ చేయించుకోవాలి మీరు. ఎన్సీసీ క్యాప్ పిఎస్సి స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో. సో హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు డిస్ప్లే చేస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ అయితేనే మీకు ఎన్సీసీ క్యాప్ పిహెచ్ వాళ్ళకి మీకు రిజర్వేషన్ ఎలిజిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో అలాగే మీకు ఫేజ్ టూ సీట్ అలాట్మెంట్స్ వచ్చి 1 October మీకు సీట్ అలాట్మెంట్స్ వస్తాయి ఫేజ్ టూ. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 1 to 6 October వస్తాయి. అలాగే మీకు ఫేజ్ త్రీ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఫేజ్ టూలో మీకు ఎవరైనా మిస్ అయినా లేకపోతే కాలేజ్ నచ్చిపోయినా ఫేజ్ త్రీ ఉంటుంది. ఫేజ్ త్రీ మీకు 1 October నుంచి 5 October వరకు చదువుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా 1 October నుంచి 6 October. ఇది ఫేజ్ త్రీ. సో ఫేజ్ త్రీకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఫేజ్ టూ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫేజ్ టూలో మీరు అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ మనకి చాలా కాలేజెస్ చాలా సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇంకా అప్లై చేసుకోండి. మోస్ట్లీ యూనివర్సిటీ సీట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో బీ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు అప్లై. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ థర్డ్ ఫేజ్ వచ్చి 10 to 15 October ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్స్ వచ్చినాయో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది ఎప్పుడు అంటే 10 October నుంచి 15 October వరకు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించి. ఎవరైతే ఫేజ్ టూ మిస్ అయ్యారో ఫేజ్ టూ అయితే మీరు ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా వెబ్సైట్ dost.cgg.government.in, ఇక్కడికి వెళ్ళి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి క్యాండిడేట్ లాగిన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దోస్త్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అలాగే మీకు సీట్ అలాట్మెంట్స్ గురించి ఎవరికి వచ్చింది ఎవరికి కలగలేదు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ ఆన్సర్స్ టు త్రూ వీడియో. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.